ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 81వ భాగం. కడపకు ఫోన్ చేశాను. మనోళ్లు బయలుదేరి చాలాసేపు అయింది. ఇక్కడి పోలీసోళ్లకి చెప్పించాను, అవసరమైతే వచ్చి కలగజేసుకుంటామన్నారట. వాళ్ళందరూ అనవసరం, మనం సరిపోమా? షర్ట్ చేతుల్ని పైకి ముడుచుకుంటూ అడిగాడు తమ్ముడు. అది నిజమే అనుకో, కానీ అంటూ మాటల్ని ఆపాడు హైమారెడ్డి. రెండు ఖరీదైన కార్లు వచ్చి ఆ వీధి చివరగా ఆగటమే అందుకు కారణం. మొదటి కార్లో నుంచి సూటుబూటు వేసుకుని ఉన్న ఒక పెద్దాయన దిగి నిలుచున్నాడు. ఆయన వెనకే దిగాడు అటువంటి దుస్తుల్నే ధరించి ఉన్న యువకుడు. అరెరే, మన అబ్బయ్యా, అక్కడెక్కడికో పోయొస్తానని చెప్పి పోయినవాడు ఇక్కడికెలా వచ్చేశాడు? మన బాబీ ఏడి, ఎక్కడా? ఆశ్చర్యంగా అడుగుతూ ఆ వెహికల్స్ దగ్గరికి బయలుదేరాడు హైమారెడ్డి తమ్ముడు. హలో, ఇది శివారెడ్డి గారిల్లే కదూ? అతను తమ దగ్గరికి రాగానే అడిగాడు ముందుగా దిగిన పెద్దాయన. ఏమిటిదబ్బయ్యా ఈ సూటుబూటేమిటి? మా బాబీ. ఆయన పక్కన ఉన్న యువకుణ్ణి అడుగుతూ అదిరిపడి మాట ఆపేశాడు హైమారెడ్డి తమ్ముడు. మీరు మా విఠల్ని గురించి అడుగుతున్నారు. నేను విఠల్ని కాదు, వాడికి అన్నని. వాణ్ణి చదువుకోరా నాయనా అని ఇక్కడ వదిలిపెట్టి మేము అమెరికా పోతే చదువు వదిలేసి నానా రకాల గొడవలు మొదలుపెట్టాడని తెలిసింది. వాడు మాకు ఫోన్ చేసి 10 నెలలకు పైనే అయింది. వెతుక్కుంటూ వాడి కాలేజీకి పోయి అక్కడ్నుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడిదాకా వచ్చాం అన్నాడా యువకుడు. మా వాడెక్కడా? ఈ జనమందరూ ఎవరు? అడిగాడు తనంతట తనే ఆ పెద్దయ్య. భుజం మీద వస్త్రంతో ముఖం తుడుచుకున్నాడు హైమారెడ్డి తమ్ముడు. మాట్లాడవేంటి? రెట్టించాడాయన. ఏం మాట్లాడమంటారు సారు? అన్నీ తెలుసునని అనుకుంటున్న మాకే ఏమీ తెలియదని అనిపిస్తోంది. మీరు కూడా వచ్చి మాతో నిలబడండి. మీ అబ్బయ్య ఇప్పుడో ఇంకాసేపటికో వస్తాడు. వచ్చిన తర్వాత అన్నీ తనే చెబుతాడు. రండి అంటూ రెండో వెహికల్ వైపు చూశాడు హైమారెడ్డి తమ్ముడు. ఎవరెవరో పరిచయం లేని జనం ఒక అరడజన్ మంది దిగారు అందులో నుంచి. నేను విఠల్బాబు రూమ్ దగ్గర కిళ్ళిబడ్డి నడుపుకుంటూ ఉంటాను. జరిగిందేమిటో నాకు తెలిసినంత వరకు నేనే చెప్పాను వాళ్ళిద్దరికీ. తనను అడగకపోయినా తనను తను పరిచయం చేసుకుంటూ చెప్పాడు వారిలో ఒకతను. సరిసరి, పరిచయాలు తరువాత, ముందు మనం గేటు కడ్డంగా నిలబడాలి అంటూ వారందరినీ గేటు దగ్గరికి బయలుదేరదీశాడు హైమారెడ్డి తమ్ముడు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ పెద్దాయన, పక్కనే ఉన్న యువకుడు. వెయిట్ చేసి చూద్దాం డాడీ, విఠల్గాడు వస్తాడని అంటున్నారుగా, చూద్దాం అన్నాడా యువకుడు. అందరూ కలిసి గేటు దగ్గరికి రావటాన్ని గమనించి అయోమయంగా తన డ్రైవర్ వైపు చూశాడు బాజిరెడ్డి. ఆలస్యం దేనికి సారు, వేసేసి లోపలికి పోదాం అంటూ గ్రనైట్ మైన్స్ జనం వైపు తిరిగి తల ఊపాడు డ్రైవర్. తమ దుస్తుల్లో ఉన్న ఆయుధాల మీద చేతులు వేశారు వాళ్లందరూ. అర్థమైపోయింది హైమారెడ్డికి. మనం ఇబ్బందుల్లో పడ్డాన్రా చిన్నాడా, వాళ్లను ఆపటం కష్టమేరా అంటూ పక్కకు చూసి, ఆళ్లెవర్రా అడిగాడు తమ్ముడిని. తమ్ముడు చూశాడు, బాజిరెడ్డి చూశాడు, అతని జనం చూశారు. గ్రనైట్ మైన్స్ జనంలో ఉన్న వాళ్ల లీడర్ ఉన్నట్లుండి, చౌడేశ్వరి గుడి పూజారి వస్తున్నాడేంట్రా, వాళ్లని కూడా పిలిచారా అంటూ కన్ఫర్మేషన్ కోసం బాజిరెడ్డి వైపు చూశాడు. దూరంగా ఆగిన లారీలో నుంచి, రెండు పాతకాలపు అంబాసిడర్ కార్లలో నుంచి ఎవరికీ తెలియని కొత్త ముఖాలు దిగి చౌడేశ్వరి గుడిలో పూజలు చేసే కొత్త పూజారి ముందు నడుస్తూ ఉండగా గేటు దగ్గరికి వచ్చారు. బాజిరెడ్డి సారు, మనం వెంటనే శివారెడ్డి సారుతో మాట్లాడి ఒకసారి గుడి దగ్గరికి పోవాలి, చాలా అర్జెంటు, పూజారి పక్కనే ఉన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఏమిటి అర్జెంటు? బలవంతంగా కోపం బిగబట్టుకుంటూ అడిగాడు బాజిరెడ్డి. ఆ పెద్ద మనిషికి బదులు పూజారి మాట్లాడాడు. పొద్దున్న పూజలు మొదలు పెట్టకముందే ఏదో జరిగిపోయింది. గుడి చుట్టూ ఉన్న పుట్టల్లో ఉన్న పాములన్నీ బయటికి వచ్చేశాయి. కంకర్ రోడ్ నిండా అవే. మనిషి కదలిక కనిపిస్తే చాలు, దారుణంగా బుసలు కొడుతున్నాయి చెప్పాడు. పుట్టల్లో ఉండే పాములు బయటికి వస్తూనే ఉంటాయి, తిరిగి లోపలికి పోతూనే ఉంటాయి. అందులో వింతే ఉంది,
కాసేపు ఆగితే అవే సర్దుకుంటాయి. ఈ మాట చెప్పటానికి ఇంత దూరం రావాలా? చిరాకుగా అన్నాడు బాజిరెడ్డి. సర్దుకోవటం లేదు సారు, మీది మీదికి వస్తున్నాయి. దర్శనానికి వచ్చిన భక్తుల వెంటబడితే వాళ్లు భయంతో పారిపోయారు, చెప్పాడు పూజారి. ఆ పిచ్చి పూజారిని పిలవచ్చు కదా అన్నాడు బాజిరెడ్డి. నిన్న రాత్రి నుంచి ఏమైపోయాడో కనిపించటం లేదు. ధర్మకర్తలందరికీ కబురు చేశాను, శివారెడ్డి సారుకు కూడా చెబుదామని వచ్చాను అన్నాడు పూజారి. రెండు క్షణాలు ఆలోచించి, వచ్చిన వాళ్ళు ఎలాగూ వచ్చారు, నా బిడ్డడికి శివారెడ్డి చెల్లెలతో పెళ్లి, చూసిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళండి అన్నాడు బాజిరెడ్డి. మరి గుడి దగ్గర పాములు? అడిగాడు పూజారి. అతని మీద పడి కరిచినంత పనిచేశాడు బాజిరెడ్డి. నీ పాములు నువ్వు, నోరు మూసుకో, ముందు పెళ్ళి తర్వాత పాములు అంటూ తన వారి వైపు తిరిగి, పదండి లోపలికి అని అరిచాడు. ఎదుట ఉన్న హైమారెడ్డి గుండెల మీద చెయ్యి వెయ్యబోయాడు పఠాన్ అవతలికి నెట్టటానికి. తమ ఆయుధాల్ని బయటికి తీశారు గ్రనేట్ మైన్స్ జనం. తెల్లబోయారు సబ్బిరెడ్డితో వచ్చిన ఫారెస్ట్ గార్డ్లు. తాము కూడా తమ ఆయుధాల్ని అందుకోవాలో అందుకోకూడదో తెలియక అయోమయంగా చూసుకున్నారు ఒకరి వంక మరొకరు. అరే, తీసుకున్నప్పు తీర్చమని అడగటానికి వస్తే ఒంటి మీద చెయ్యి వెయ్యబోతున్నావు, నరికి పోగులు పెడతాను. కడప హైమారెడ్డి అంటే కాకా హోటల్ నడుపుకునేవాణ్ణనుకుంటున్నావు కాబోలు అంటూ కనిపించని వేగంతో కదిలి పఠాన్ని కిందికి నెట్టాడు హైమారెడ్డి తమ్ముడు. అంతటితో ఆగలేదు. అదే ఊపులో బాజిరెడ్డి భుజాల్ని పట్టుకుని దగ్గరికి లాగాడు. మెడ చుట్టూ చేతిని చుట్టి కదలకుండా బిగించేశాడు. కొట్టండ్రోయ్, కొట్టేయండి అని అరుస్తూ ముందుకు జంప్ చేయబోయి ఆగిపోయాడు డ్రైవర్. హైమారెడ్డి పాదం ఒకటి కింద పడిన పఠాన్ గుండెల మీద ఉంది. అతని తమ్ముడి రెండవ చేతిలో తళతళ మెరుస్తున్న పేష్కప్ ప్రత్యక్షమై ఉంది. దాని మొన బాజిరెడ్డి బుగ్గల్ని ముద్దాడటానికి సిద్ధంగా ఉన్నది. ఎగుడు దిగుళ్ళు ఎత్తు పల్లాలతో నిండి ఉండే అడవిదారుల్లో బుల్లెట్ బండి నడపటం ఇంపాసిబుల్ అనుకున్నాడు గాని, అసలు అటువంటి ప్రదేశాల్లో ఆ బండినే ఉపయోగించాలని తెలిసి వచ్చేసరికి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు వెట్టి. దారి ఎంత దారుణంగా ఉన్నా 40కి తగ్గలేదు వేగం. చూస్తూ చూస్తూ ఉండగానే పఠాన్ బృందం చందనం చెట్లు నరికించిన ఏరియాను చేరుకున్నారు వాళ్లు నలుగురు. సగం తెగినా కూడా సగర్వంగా నిలబడి ఉన్న చెట్టు దగ్గర బండిని వదిలేసి అంతకుముందు బండోడు తను ఇద్దరూ కలిసి వెళ్లిన తుప్పల్లోకి పరుగు తీశాడు వెట్టి. వచ్చేశాము కదన్నయ్యా, ఇంకా తొందర దేనికి, నెమ్మదిగా నడవచ్చును కదా అంటూ అతన్ని స్లో చేయటానికి ప్రయత్నించాడు రవీంద్ర బావమరిది. నీకు తెలియదు, అవతలంతా రభసరభసగా ఉండి ఉంటుంది. ఈ తల్లి తన స్వస్థానానికి చేరుకుంటే తప్ప పరిస్థితులు మనకి అనుకూలంగా టర్న్ తీసుకోవు. శివారెడ్డికి పూర్తి శక్తి రావాలంటే మనం త్వరపడాల్సిందే అంటూ ఉన్నట్లుండి ఆగిపోయాడు వెట్టి. దారుణమైన బుసలు కొడుతూ అంతకుముందు కనిపించిన పాము మరోసారి పొదలోనించి బయటికి రావటమే అందుకు కారణం. అన్నయ్య, నేను వెళ్లి విరుగుడు పొద విరుచుకు వస్తాను, నువ్వు కదలకుండా నిలబడు అన్నాడు ఆ పామును చూసిన వెంటనే బండోడు. లాగిపెట్టి కొడితే లేచి అవతలకు పోలేని ఒక పామును చూసి భయపడటమేమిటన్నయ్యా అంటూ ముందుకు అడుగు వేయబోయాడు బాబీ. ఒరి నాయనా, నువ్వు కొంచెం శాంతించు, ఇది నీకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వేదైనా చేస్తే నీ ఆశ అప్పడమైపోతుంది, మా కథంతా మళ్లీ మొదటికొచ్చేస్తుంది అంటూ అతన్ని వెనక్కి నెట్టి తను ముందుకు అడుగు వేశాడు వెట్టి. పూనకం వచ్చినట్టు చెలరేగిపోతున్న పాముకి నమస్కారం చేశాడు. ఇంతకుముందు వచ్చాను, అప్పుడు నువ్వు నన్న తల్లిని చూడనిచ్చావు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అమ్మవారిని తిరిగి గుడి దగ్గరికి తీసుకుపోవాలి, అడ్డు తప్పుకో చిన్న కంఠంతో తన మాటను వినిపించాడు. బుసలు ఆపిందా పాము, పడగదించింది, పక్కకు జరిగి చుట్టలు చుట్టుకుంది. భయంగానే ఉన్నది వెట్టికి, అయినా ఆగేందుకు సరైన సమయం లేదు. అన్నింటికీ తెగించి పొద దగ్గరికి పోయాడు. బండోడొచ్చేదాకా ఆగన్నయ్యా, వణుకుతున్న కంఠంతో అతన్ని వారించటానికి ప్రయత్నించాడు రవీంద్ర బావమరిది. బుస్సుమంటూ పడగెత్తి అతని వైపు చూసిందా పాము. పొదలోకి చేతుల్ని పోనిచ్చి అడ్డదిడ్డంగా పడి ఉన్న కొండరాయిని
అమాంతంగా చేతుల్లోకి తీసుకుని అర్జెంటుగా వెనక్కి దూకాడు వెట్టి. నాలుగడుగుల ఎత్తుకు లేచింది పాము పడగ. ఈతముళ్ళు వంటి కోరలు కనబడేటట్లు తెరుచుకుంది నోరు. జరిగిన తప్పును సరిచేయటానికి ప్రయత్నం చేస్తుంటే ఇది ఇంతగా రెచ్చిపోతుందేమిటి అనుకుంటున్న వెట్టి తల మీద నుంచి అతనికి పాముకి మధ్య అడ్డంగా పడింది బండోడు విసిరిన విరుగుడు పొద. ముందుకు విసిరబోతున్న పడగను వెంటనే వెనక్కి తీసుకుని 6 అడుగుల దూరం అవతలికి వెళ్లిపోయిందా పాము. మనల్ని కూడా బాజిరెడ్డి ముఠావాళ్లమే అనుకుంటోంది కాబోలు, నువ్వొచ్చేయన్నయ్యా. రెండో చేతితో పట్టుకున్న ఇంకో పొదను అటూ ఇటూ ఊపుతూ అన్నాడు వెట్టితో బండోడు. సగం నరకబడినా కూడా సగర్వంగానే నిలబడి ఉన్న చందనం చెట్టు దగ్గరికి పరిగెత్తాడన్న మాటే కాని వెట్టి మనసును అల్లకల్లోలం చేయటం మాత్రం మానుకోలేదు ఒక అనుమానం. ఒట్టొట్టి పాముల మాదిరి లేనిపోని గొడవకు దిగవు చౌడేశ్వరి గుడినిగాని ఆ తల్లికి సంబంధించిన వస్తువుల్నిగాని కాపలాకాసే పాములు. అంతకుముందు ఎంతో మర్యాద మన్ననా చూపించిన ఈ పాము ఇప్పుడు ఉన్నట్లుండి తన మీదికి ఎగబాకటానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. తనను అడ్డుకునే బాజిరెడ్డి సిటీలోనే ఉండి ఉండాలి తన లెక్క ప్రకారం. వాడి కొడుకు కూడా వాడితోనే ఉండాలి. ఇద్దరూ కలిసి శివారెడ్డిని హెరాస్ చేస్తూ ఉండాలి. అటువంటి పనులు చేయకుండా వాళ్లేమైనా తమ వెనకే అడవిలోకి వచ్చి ఉంటారా? చౌడేశ్వరి ఆత్మశిల తన స్వస్థానానికి చేరుకుంటే తమ ఆటలు సాగవని గ్రహించి అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఈ పాము అందుకే తనను తొందరపడవద్దని హెచ్చరించటం కోసం వైల్డ్గా ప్రవర్తించిందా? స్టాండ్ వేసున్న బుల్లెట్ని స్టార్ట్ చేయబోతూ ప్రశ్నార్థకంగా వెట్టివైపు చూశాడు రవీంద్ర భావమరిది. బండోడా అని పిలిచాడు వెట్టి చాలా చనువుగా. నవ్వాడు బండోడు. ఏమిటన్నయ్యా అంటూ దగ్గరికి జరిగాడు. మనం మాత్రమే కాకుండా వేరే వాళ్ళెవరైనా ఇటుగా రావటమో రావటానికి ప్రయత్నిస్తూ ఉండటమో జరుగుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నిజమో కాదో ఎలా తెలుస్తుంది? అడిగాడు వెట్టి. 2 నిమిషాలు ఇక్కడే ఉండు అంటూ వేగంగా కదిలి పొదల మధ్యకు పోయాడు బండోడు. బుల్లెట్ దగ్గరే నిలబడి అక్కడ జరుగుతున్న సంభాషణను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు బాబీ. తన గుండెలకు ఆనించుకుని పట్టుకున్న అమ్మవారి శిలను గబుక్కున అతనికి అందించాడు వెట్టి. నువ్వు అన్నయ్యతో కలిసి గుడి దగ్గరికి వెళ్ళు, పిచ్చి పూజారిని వెతికి పట్టుకుని అప్పగించేయి అంటూ రవీంద్ర భావమరిదికి తల ఊపాడు. మరి నువ్వు? అడిగాడతను. నేను బండోడు వెనుకగా వస్తాం, ముందు మీరిద్దరూ వెళ్ళండి, ఆలస్యం చేయవద్దు అన్నాడు వెట్టి. బుల్లెట్ని స్టార్ట్ చేయబోయాడు రవీంద్ర భావమరిది. బండి వద్దు, దాని మూత బయటికి వినబడితే మీ ఉనికి బట్టబయలైపోతుంది అంటూ వారించాడు వెట్టి. ఆ రాయి చాలా బరువుగా ఉంటుంది, మోయటం కుదరకపోతే నాకిచ్చేయి అంటూ అడవిదారి వైపు తిరిగాడు రవీంద్ర భావమరిది. బాబీ మోకాళ్లు బలహీనం, జాగ్రత్తగా తీసుకుపో, కాలిదారి వద్దు, అడ్డదారి చూసుకో హెచ్చరించి అప్పటికప్పుడు బుల్లెట్ స్టార్ట్ చేశాడు వెట్టి. బాబీ భుజం తట్టి పొదల్లోకి దారి తీశాడు రవీంద్ర భావమరిది. బుల్లెట్ మోతను మరింతగా పెంచాడు వెట్టి. 1/2 నిమిషం కూడా గడవకు ముందే సుడిగాలి మాదిరి వచ్చి పడిపోయాడు బండోడు. వస్తూనే చేయి చాచి డబడబమంటున్న బుల్లెట్ని ఆపేశాడు. అన్నయ్య, నీ అనుమానం కరెక్ట్, 10 మంది ఇటే వస్తున్నారు. మనోళ్ళు కాదు, మన రాష్ట్రం కూడా కాదు, వాళ్ల భాష మనది కాదు అన్నాడు. ముఖం మీద చరిచినట్లు గుర్తుకు వచ్చింది వెట్టికి మొట్టమొదటిసారిగా పఠాన్ని ఆ ప్రదేశంలో ఉండగా చూసిన దృశ్యం. తాము నరికి సిద్ధం చేసిన చందనం దుంగల్ని శ్రీలంక నుంచి వచ్చే బయర్స్కి సప్లై చేస్తున్నట్టు మాట్లాడాడు పఠాన్. వాళ్లు వచ్చి సరుకు చూసిన తరువాత తన బాధ్యత తీరిపోతుందన్నట్లుగా కూడా మాట్లాడాడు. అతను బంధించబడినట్లు తెలియక ఆ బయ్యర్లొస్తున్నారా అడవిలోకి? నలిగిపోయినట్లు తయారైన దుస్తుల్ని దుమ్ముపోయేటట్లు చేతులతో దులుపుకుని ముఖం మీద పడుతున్న జుట్టు చేతులతోనే సరిచేసుకుంటూ బండోడి వైపు చూశాడు. అమ్మవారు అవతలికి వెళ్లిపోయారు, ఇప్పుడొచ్చే అదవల్ని మనం కాసేపు ఇక్కడే నిలబెట్టి ఉంచితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు. వాళ్ల వాలకం నాకు అనుమానంగా ఉందన్నయ్యా. ఒట్టొట్టి మాటలతో వాళ్లు తృప్తిపడి అవతలికి పోతారని నాకు నమ్మకం లేదు అన్నాడు బండోడు.